ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఉత్తరేణి మొక్క, దీని గురించిన సమగ్ర సమాచారాన్ని, ఔషధపు విలువల్ని, వీటన్నింటినీ తెలుసుకుందాం. ఆయుర్వేద ఔన్నత్యం ఈ ఉత్తరేణి చెట్టు ఔషధ గుణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మన వేదాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఈ ఉత్తరేణి చెట్టుని ఈ భూమి మీద పుట్టిన ఒక అద్భుతం కింద చెప్పాయి. ఇంత విలువైన చెట్టు మన ఊరు చుట్టూ పెరుగుతూ ఉన్నా కానీ దాని ఉపయోగాలు మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఎంతో కూడా నష్టపోతున్నాం. ఈ ఉత్తరేణి మొక్క సర్వాంగాలు కూడా ఈ ఆధునిక మనిషిని ఎంత గొప్పగా సంరక్షిస్తాయో మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. అందరికీ వీటిని తెలియజేద్దాం. అసలు ఈ ఉత్తరేణి చెట్టుకి ఉండే పేర్లలోనే దీని గొప్పతనం అర్థమవుతుంది. సంస్కృతంలో ఈ ఉత్తరేణి మొక్కని అపామార్గ అంటారు. అపామార్గ అంటే ఏంటంటే వ్యాధుల నుంచి మనని బయటపడేసే మార్గం చూపించేది అని. ఎంత గొప్ప పేరు! అందుకే చరక సంహిత సూత్రస్థానం అపామార్గ తండులీయం అన్న అధ్యాయంతో స్టార్ట్ అవుతుంది. దీనికి మయూరక అనే మరొక పేరుంది. చూడండి, దాని పువ్వులు అచ్చం నెమలిలాగా ఉన్నాయి కదా, అందుకే మయూరక అని పేరు. అలాగే కరమంజరి ఇలాంటి పేర్లు ఉన్నాయి. హిందీలో చర్చట, చచ్చర, ఓంగ, లట్టి రైలాగా పిలుస్తారు. తెలుగులో దువ్వెన చెట్టు అని మరో పేరుంది ఉత్తరేణికి. అలాగే కుక్క చీరే ఆకు అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. లాటిన్లో ఎకైరాంతస్ ఆస్పిరా అనే ఒక పేరుంది దీనికి. ఇంగ్లీష్లో పిక్లీచా ఫ్లవర్ అంటారు. ఈ ఉత్తరేణి చెట్టు తాలూకు రూప గుణ ప్రభావాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి తెలుసుకోవటానికి. దీని మూల రసం చేదుగా ఉంటుంది, కొంచెం వెగటుగా ఉంటుంది. ఈ లక్షణాల వల్ల వాతపిత్త కఫ సంబంధమైన సమస్త దోషాలని హరించేస్తుంది, తగ్గించేస్తుంది. ఇప్పుడు ఈ ఉత్తరేణి తాలూకు ఔషధ ఉపయోగాలను వరుసగా తెలుసుకుందాం. ఈ ఉత్తరేణి గింజలతో ఒక చక్కని పళ్ళపొడి తయారు చేసుకోవచ్చు. ఈ గింజల్ని దంచండి, ఉత్తరేణి గింజల్ని జల్లెడ పట్టండి, 100 గ్రాముల పొడిని సిద్ధం చేసుకోండి. ఆ 100 గ్రాముల పొడికి 10 గ్రాముల ఉప్పు కలపండి, ఉప్పును పొడి చేసి కలపండి, మీకు పళ్ళపొడి సిద్ధం అవుతుంది. దీంతో పళ్ళు తోముకుంటూ ఉండండి. దీంతో ఈ దంతాలు గట్టిపడతాయి, తెల్లగా మారతాయి. దంతాల మూలంలో ఉండేటటువంటి, చిగుళ్ళలో ఉండేటువంటి క్రిములు దీంతో హరించిపోతాయి. పిప్పి పనులు, ఇటువంటి బాధ కూడా తగ్గిపోతుంది. ఇక ఊపిరితిత్తుల సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బ్రాంకైటిస్ దగ్గర నుంచి నిమోనియా వరకు, బ్రాంకియాక్టాసిస్లు, ఇలాగ అనేక రకాల సమస్యలు. వీటన్నిటికీ ఈ ఉత్తరేణి చక్కగా పనిచేస్తుంది. ఉత్తరేణి వేరు పొడిని కానీ, లేదా ఉత్తరేణి గింజల పొడిని కానీ, లేదా ఉత్తరేణి ఆకుల్ని ఎండబెట్టి తయారు చేసుకున్న పొడిని కానీ, పొగదాగే చిరుము గొట్టం ఉంటుంది, ఆ గొట్టంలో వేయాలి, అంటించాలి, పొగ పీలుస్తూ ఉండాలి. దీంతో క్రమంగా దగ్గు, ఉబ్బసం ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఈ ఉత్తరేణి సమూలాన్ని, అంటే మూలంతో సహా ఉత్తరేణి మొక్కను మొత్తాన్ని ఎండబెట్టి ఒక రేకు మీద పెట్టి కాల్చండి, బూడిద వస్తుంది. ఆ బూడిదకి 2 రెట్లు పంచదార కలిపి 2 పూట్ల 3 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉంటే గొంతులో కఫం, గాలి ఆడకపోవటం, ఎడతెగకుండా దగ్గు రావటం, ఆయాసంగా అనిపించటం ఇవన్నీ కూడా వెంటనే తగ్గిపోతాయి. అయితే పిల్లలకి ఒకవేళ ఇవ్వాలనుకుంటే మోతాదు తగ్గించి బాస ఉంటుంది. ఇక కొంతమందికి మూత్రపిండాలలో రాళ్ళు తయారవుతూ ఉంటాయి, కిడ్నీ స్టోన్స్. దీనివల్ల అనేక రకాల సమస్యలు. ఈ మూత్రపిండాలలో రాళ్ళు సాధారణంగా కాల్షియం తోటి తయారవుతూ ఉంటాయి, కాల్షియం ఆక్సిలేట్స్. ఇక్కడ నడుము ప్రాంతంలో మొదలై ఇలాగ గజ్జల్లోకి షార్ప్గా పెయిన్ వస్తుంది. ఈ మూత్రపిండాల్లో రాడు ఉన్నప్పుడు ఒకసారి రక్తం కూడా పడుతూ ఉంటుంది. వీటిని కరిగించాలి. దీనికి ఉత్తరేణితో ఒక చక్కని చికిత్స ఉంది. పచ్చి ఉత్తరేణి గింజలు తీసుకోండి, ఎండకూడదు. 10 నుంచి 20 గ్రాములు ఇలాగ తీసుకొని మంచి నీళ్ళతోటి బాగా వడగట్టండి, అంటే బాగా నూరి ఆ తర్వాత వడగట్టాలి. పరిగడుపున ఒకసారి సేవిస్తూ ఉండాలి. దీంతో ఈ మూత్రకోశం లోపల తయారైనటువంటి రాడు ముక్కలు అవుతాయి, మూత్రం ద్వారా పడిపోతాయి, ఈ మూత్రపిండాల బాధ తగ్గుతుంది. అలాగే సుఖప్రసవానికి కూడా ఉత్తరేణి ఉపయోగపడుతుంది. మామూలుగా ఈ మధ్య పెయిన్లెస్ డెలివరీలు అనే ప్రకటనలు చూస్తూ ఉన్నాం. అయితే దాంట్లో ఎనస్థీషియా ఇలాంటివి ఇస్తారు కాబట్టి ప్రమాదం. అలా కాకుండా సుఖప్రసవానికి ఉత్తరేణి చక్కగా పనిచేస్తుంది. పచ్చి ఉత్తరేణి ఆకులు 7 తీసుకోండి, మిరియాలు 7 తీసుకోండి, రెండింటినీ కలిపి నీళ్లతోటి నూరండి, వడబోయండి, తాగించండి. 5 నుంచి 15 నిమిషాలలో సుఖప్రసవం అవుతుంది.
ఇక జ్వరాలు, అనేక రకాల జ్వరాలు ఉంటూ ఉంటాయి. ఈ జ్వరాలు అసౌకర్యాన్ని కలిగి చేస్తాయి. ఇలాంటప్పుడు ఈ జ్వరాలను తగ్గించడానికి కూడా ఉత్తరేణ ఉపయోగపడుతుంది. ఉత్తరేణ ఆకు, మిరియాలు, వెల్లుల్లిపాయలు, గార్లిక్ సమానంగా నూరండి. ఒక శనగ గింజంత మాత్రలు చేసుకోండి. నీడలో గాలికి ఆరబెట్టండి. ఒక సీసాలో నిల్వ చేసుకోండి. మామూలు జ్వరాలకి పూటకి 2 మాత్రలు, చలి జ్వరాలకి అయితే 3 నుంచి 5 మాత్రలు గోరువెచ్చని నీళ్లతో జ్వరం రాబోయే ముందు ఇస్తూ ఉంటే జ్వరం ఆగిపోతుంది. ఇక రక్తమొలలు, బ్లీడింగ్ పైల్స్, ఇది ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ బ్లీడింగ్ పైల్స్లో కూడా ఉత్తరేణ ఉపయోగపడుతుంది. ఎర్ర ఉత్తరేణ ఆకు రసం 50 గ్రాములు, అలాగే ఆవు నెయ్యి 50 గ్రాములు కలిపి తాగుతూ ఉండాలి. దీంతో ఈ రక్తం కారుతూ ఇబ్బంది పెట్టే మొలలు తగ్గిపోతాయి. ఈ పైల్స్ ఉన్నప్పుడు మలబద్ధకం చేసే ఆహార పదార్థాలను తగ్గించాలి, అలాగే వేడి పదార్థాన్ని నిషేధించాలి. ఇక కొంతమంది పిల్లలు సన్నగా ఉంటారు, ఒళ్ళు పెరగరు. ఇలాంటి పిల్లలకి కూడా ఉత్తరేణి ఉపయోగపడుతుంది. ఉత్తరేణి వేరు పై బెరడు, దాన్ని బెరడు సపోజ్ 1-10 గ్రాములు తీసుకున్నారనుకుందాం. సమంగా మిరియాలు 10 గ్రాములు తీసుకోండి, కలిపి నూరండి. ఒక జొన్న గింజలంత మాత్రలు చేయండి, ఆరబెట్టండి. 3 పూట్ల 1 మాత్రని తల్లిపాలతో రంగరించి నాకిస్తూ ఉంటే రోజు రోజుకు సన్నగా అవుతూ కండలు కరిగిపోతూ ఉండే పిల్లలు ఆ సమస్య నుంచి బయటపడతారు, తిరిగి ఈ బలాన్ని పుంజుకుంటారు. ఇక పుట్టినప్పుడు బాగానే ఉంటారు పిల్లలు కొంతమంది, తర్వాత హఠాత్తుగా చనిపోయే రిస్క్ ఉంటూ ఉంటుంది. సడన్ ఇన్ఫాంటల్ డెత్ సిండ్రోమ్ అంటారు. ఇలాగా హఠాత్తుగా పిల్లలు మరణించే సమస్య ఉన్నప్పుడు కూడా ఉత్తరేణ ఉపయోగపడుతుంది. ఉత్తరేణ ఆకులు, సహదేవి చెట్టు వేరు, మిరియాలు సమంగా కలిపి నూరి మిరియం గింజంత మాత్రలు చేయాలి. గాలికి నీడలో బాగా ఆరబెట్టాలి, నిల్వ చేసుకోవాలి. ఇలాగా పిల్లలకి ఇలాంటి మనం అనుమానం ఉన్న పిల్లలకి 3 పూట్ల 1 మాత్ర చొప్పున చనుబాలతో కలిపి నాకిస్తూ ఉంటే బిడ్డలు చక్కగా పెరుగుతారు. ఇలాంటి బిడ్డలు అంటే పుట్టి చనిపోతూ ఉండేటటువంటి తల్లులు కూడా ఈ గర్భధారణ రోజు నుంచే ప్రసవించే వరకు కూడా 2 పూట్ల 1 మాత్ర చొప్పున దీన్ని సేవిస్తూ ఉంటే మంచి సంతానం కలుగుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు. ఇంకా బోదకాళ్ళు, అలాగే బోధ జ్వరాలు, ఇవి కూడా బాగా ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇవి మరీ ఎక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా ఉత్తరేణి ఉపయోగపడుతుంది. ఉత్తరేణి వేర్లు, నేలతాడి దుంపలు, పిప్పళ్ళు ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకోండి. సమంగా పాత బెల్లం కలపండి, దంచండి. పూటకి 10 గ్రాములు చొప్పున 2 పూట్ల తింటూ ఉండండి. దీంతో ఈ బోదకాళ్ళు, బోధ చేతులు, బోధ జ్వరాలు ఇలాంటివి క్రమంగా తగ్గుతాయి. ఇక కుక్క కాటుకి విరుగుడుగా కూడా ఉత్తరేణి పనిచేస్తుంది. ఉత్తరేణి వేర్లు, వీటిని ఫ్రెష్గా సేకరించి నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరండి. బట్టలు వడపోయండి. 3 గ్రాముల మోతాదుగా దీన్ని 20 గ్రాముల తేనె కలిపి 2 పూట్ల ఇస్తూ ఉంటే కుక్క కాటు విషంకి విరుగుడుగా పనిచేస్తుంది. ఆ తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. ఇక రక్తహీనత, రక్తక్షీణత, పాండు వ్యాధి ఇలాంటివి చాలా ప్రబలంగా ఉన్నాయి మన ప్రాంతాలలో. ఎనీమియా, చిన్నపిల్లలు, అలాగే గృహిణులు, అలాగే వృద్ధాప్యంలో ఇలాగే అన్ని వయసుల వాళ్ళని బాధించే సమస్య ఈ రక్తహీనత. దీనికి కూడా ఉత్తరేణి ఉపయోగపడుతుంది. ఉత్తరేణి వేరుని మెత్తగా నూరండి, ముద్దగా అవుతుంది. దీన్ని 1-10 గ్రాములు తీసుకొని 1 కప్పు ఆవు మజ్జిగలో కలుపుకొని 2 పూట్ల తాగుతూ ఉండాలి. దీంతో ఈ పాండు రోగం అనే సమస్య తగ్గుతుంది, అంటే ఎనీమియా తగ్గుతుంది, జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, మంచి రక్తం తయారవుతుంది, పాలిపోయిన శరీరం తిరిగి కాంతివంతం అవుతుంది. దీన్ని వాడే టైంలో అతి వేడి పదార్థాలు మాత్రం తినకూడదు, నిషేధం. ఇక గర్భాశయ దోషాలు చాలామంది మహిళలను వేధించే సమస్య. దీన్ని అంటే గర్భాశయ దోషాలను కూడా ఉత్తరేణితో తగ్గించుకోవచ్చు. ఈ ఉత్తరేణి ఆకులు, అలాగే ఉత్తరేణి వేర్లు సమంగా దంచండి, పొడి చేయండి. అంటే ఆకుల్ని ఎలా పొడి చేస్తారంటే ఎండబెట్టిన తర్వాత పొడి చేసుకోవాలి, అలాగే వేర్లు కూడా. ఇప్పుడు ఈ మొత్తానికి సమానంగా పటిక బెల్లం పొడి కలపండి, నిల్వ ఉంచుకోండి. 2 పూట్ల ఆహారానికి 1 గంట ముందు 3 వేళ్లకి వచ్చినంత, అంటే ముచ్చటి అంటారు, ఇంత పొడిని నోట్లో వేసుకొని మంచి నీళ్ళు తాగండి. దీంతో గర్భాశయం శుద్ధి అవుతుంది, నెల నెల ఈ మెన్సెస్ అనేది కరెక్ట్గా వస్తుంది, అతిరక్తం ఆగిపోతుంది, కాలేయం, ప్లేహం ఇవన్నీ శుభ్రపడతాయి, మంచి రక్తం తయారై శరీరపు కాంతి, తేజస్సు ఇవన్నీ కలుగుతాయి. ఇంకా ఇలాంటి అనేక ప్రయోజనాలు దీంతో వస్తాయి. ఇక స్ప్లీనో మెగాలి, ప్లేహం పెరగటం మరొక సమస్య. సాధారణంగా మలేరియాలలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకసారి మామూలుగా కూడా ఈ స్ప్లీనో మెగాలి కనిపిస్తూ ఉంటుంది.
దాన్ని తిరిగి సాధారణ స్థితికి తెచ్చేటటువంటి మంచి చికిత్స ఉత్తరేణితో ఉంది. ఉత్తరేణి సమూలాన్ని అంటే మొక్క పైన కింద ఉండే మూలం రెండింటిని కలిపి కొంచెం ఆరబెట్టి ఆ తర్వాత కాల్చి బూడి చేయండి. ఇలాగా ఈ కాల్చిన బూడిదని సైంధవ లవణాన్ని శుంఠిని పిప్పలని మిరియాలని సమాన భాగాలుగా తీసుకోండి. బూడిద తప్ప మిగిలిన వాటిని ద్వారగా వేయించి పొడి చేసుకోవాలి. ఇలాగ అన్నింటినీ కలిపి నిల్వ చేసుకోండి. రోజు 2 పూట్ల 2 గ్రాముల పొడిని 1 చెంచా తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే ప్లేహం పెరగటం, పొట్ట కొండలాగా ఎత్తుగా తయారవటం ఇలాంటి అన్ని సమస్యలు తగ్గిపోయి మంచి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఇక ఉత్తరేణితో ఇన్ఫర్టిలిటీ సమస్యను కూడా తగ్గించవచ్చు. ఉత్తరేణి వేరు తెచ్చి బియ్యం కడిగిన నీళ్లతో అరగదీయాలి. ఈ గంధాన్ని 10 నుంచి 20 గ్రాముల మోతాదుగా బహిష్టు స్నానం చేసిన రోజు నుంచి 16వ రోజు వరకు 1 కప్పు గోరువెచ్చటి ఆవు పాలతో కలిపి తీసుకుంటూ ఉండాలి, భర్తతో కలుస్తూ ఉండాలి. దీంతో అలాంటి స్త్రీలకి సంతానం కలుగుతుంది. ఇలాగా ఈ ఉత్తరేణితో అనేక రకాల సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. ఒక్కొక్కసారి సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని బట్టి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు చాలా ఉంటాయి, శక్తివంతమైనవి, సురక్షితమైనవి. వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సమస్య ఎంత మండిగా ఉన్నప్పటికీ, ఎంత వేధిస్తున్నప్పటికీ సరే నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.